బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్పై అక్టోబర్ 31న చంద్రబాబు నాయుడు విడుదలయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. మనకు తెలుసు, గత వారం 10 రోజులుగా దీనిపై వాదోపవాదాలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు 2-3 కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు కేవలం ముందస్తు బెయిల్ మాత్రమే మంజూరైంది. అలాగే హెల్త్ గ్రౌండ్స్ కింద స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరైంది. దాని గడువు 28తో ముగియబోతుంది, అంటే కేవలం ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. ఈ మీన్ వైల్ టైంలో రెగ్యులర్ బెయిల్ రావడం అనేది చంద్రబాబు నాయుడుకు ఖచ్చితంగా భారీ ఊరటగానే చెప్పాలి. ఇంకా మధ్యంతర బెయిల్ అయినా కొన్ని కండిషన్స్ ఉంటాయి, బట్ రెగ్యులర్ బెయిల్లో ఆ కండిషన్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఆయన చాలా యాక్టివ్గా ఇంకా పార్టీ కార్యకలాపాల్లో కానీ పార్టీ బహిరంగ సభల్లో కానీ మిగతా జిల్లాల పర్యటనలకి చాలా ఫ్రీగా వెళ్లే వెసులుబాటు ఇంకా లభించినట్టుగానే మనకి అర్థమవుతోంది. ఎందుకంటే రెగ్యులర్ బెయిల్కు మధ్యంతర బెయిల్కు ముందస్తు బెయిల్కు మనం తేడా కూడా ఇక్కడ గమనించాలి. ముందస్తు బెయిల్ అనేది ఏదైనా ఒక కేసుకు సంబంధించి రేపు పొద్దున్న నాకు అరెస్ట్ చేస్తారన్న ఒక అంచనా ఉన్నప్పుడు ముందస్తు బెయిల్కు ఎవరైనా కోర్టులో పిటిషన్లు వేస్తారు. ముందస్తు బెయిల్ వచ్చినప్పుడు ఎవరైనా రేపు పొద్దున అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. రెండోది మధ్యంతర బెయిల్. మధ్యంతర బెయిల్ అంటే ప్రత్యేక సర్క్యూంటెన్సెస్ అంటారు లా పరిభాషలో, అంటే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే మధ్యంతర బెయిల్ అనేది ఇస్తారు. అలాగే చంద్రబాబు నాయుడుకు హెల్త్ గ్రౌండ్స్ అంటే స్పెషల్ సర్క్యూంటెన్సెస్ అంటే హెల్త్ గ్రౌండ్స్ని అక్కడ ప్రత్యేక కేసుగా పరిగణించి మధ్యంతర బెయిల్ చంద్రబాబు నాయుడుకు మంజూరైంది. దాని గడువు 28తో ముగియబోతోంది. కానీ ఇప్పుడొచ్చిన రెగ్యులర్ బెయిల్ మాత్రం చంద్రబాబు నాయుడు కేసులు మొదలైనప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి లభించిన భారీ ఊరటగానే చూడాలి. రెగ్యులర్ బెయిల్కి సంబంధించి ఇంకా చంద్రబాబు నాయుడుకు కొన్ని కండిషన్స్ అప్లై అయినా మధ్యంతర బెయిల్ ముందస్తు బెయిల్కు అప్లై అయిన కండిషన్స్తో పోల్చుకుంటే రెగ్యులర్ బెయిల్ అనేది చాలా ఒక రకమైన బిగ్ రిలీఫ్గానే మనం చెప్పాలి. ఇంకా చంద్రబాబు నాయుడు చాలా కార్యక్రమాల్లో చాలా విరివిగా పాల్గొనవచ్చు, ఆయన రాజకీయ కార్యకలాపాలలో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎవరినైనా కలవచ్చు, ఎవరినైనా మాట్లాడవచ్చు. రెగ్యులర్ బెయిల్లో ఈ రకంగా కొన్ని పూర్తి స్థాయి విసురుబాట్లు ఉంటాయి. మనకు తెలుసు చాలామంది పొలిటీషియన్స్ రెగ్యులర్ బెయిల్ మీద ఉన్న పొలిటీషియన్స్ చాలామంది ఉన్నారు. ప్రస్తుతం చాలా విధుల్లో వాళ్ళు నిమగ్నమైన పరిస్థితి కూడా ఉంది. సేమ్ అదే చంద్రబాబు నాయుడు కూడా అప్లై అవుతుంది. కాబట్టి ఒక రకంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ప్రస్తుతం 10 TV స్క్రీన్పై.